प्रज्ञास किचन रव केसर सिंपल एंड टेस्टी प्रिपेर चया चूसम दाखिल इंग्रीडियंट्स बोंबाई रव 1 कप शुगर 1.5 कप नेयी यालुकलु मुंदुगा स्टव पै पैन पेट्टुकोनी नेयी वेसुकोवाली नेयी वेडिन तर्वात इंदुलोकी जीडिपप्पु इंका किस्मिस कूडा वेसुकोनी लाइट गोल्डन कलर वच्चेंत वरकु फ्राई चेसुकोवाली ड्राई फ्रूट्स वेसुकुन अदे नेयिलो बोंबाई रवनु कूडा वेसि गोल्डन कलर वच्चेंत वरकु तिप्पुकुंटू उंडाली स्टवनी मीडियम फ्लेम लो पेट्टुकोनी रवन तिप्पुतू उंडाली लेदंटे कनुक रव माडिपोतुंदी चूसारु कदंडी मनकि कावाल्सिनट्टुगा रव वेगिपोयिंदी इप्पुडु इंदुलोकि 3 कप्पुल वाटर नि कूडा वेसेसुकुंदामु नेनु ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ ని వేసుకున్నాను బొంబాయి రవ్వని దగ్గరగా అయ్యేంత వరకు తిప్పుకోవాలి ఇది దగ్గరగా అయ్యిందండి ఇప్పుడు ఇందులోకి 1.5 కప్పు పంచదార వేసుకొని బాగా కలుపుకుందాము మీరు తీపిగా ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే కనుక ఇంకొక అర కప్పు పంచదార వేసుకోవచ్చు షుగర్ బాగా కలిసిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ ఫుడ్ కలర్ ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మీకు ఇది నచ్చకపోయినట్లయితే గనుక కుంకుమ పువ్వుని గోరువెచ్చని పాలలో నానబెట్టుకొని ఆ పాలు ఇందులో కలుపుకుంటే గనుక మీకు yellow కలర్ వస్తుంది ఇందులోకి డ్రై ఫ్రూట్స్ ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము రవ కేస రెడీ అయిపోయిందండి ఇంకా దీని టేస్ట్ కూడా చాలా బాగుంది డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి